శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరం ఏ విధంగా ఉంటున్న విశేషాన్ని విశ్లేషంగా ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశిలోకి వచ్చేసరికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు మనకు కనిపిస్తాయి. అయితే పంచాంగరీత్యా వీడి యొక్క ఆదాయ వ్యయం ఏ విధంగా ఉన్న విషయానికి వస్తే, ఆదాయం చూసుకుంటే 11 భాగాలు కనిపిస్తున్నాయి, వ్యయం ఖర్చు పెట్టే చూస్తే 5 భాగాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మనం చూసిన రాశుల్లో కన్యారాశికి కొంత భాగం మిగులుతోంది. ఇక్కడ 6 భాగాలు మిగులుతున్నాయి, 5 భాగాలు ఖర్చు అవుతున్నాయి 11లో. అంటే అదృష్టం అనేది కన్యారాశి వారికి చక్కగా బాగుంది చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాజపూజ్యం చూస్తే 4, అవమానం చూస్తే 5 కనిపిస్తుంది. అంటే కొంత ఒక పాయింట్ ఎక్కువగానే అవమానం కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ అవమానం ఎక్కువ కనబడడం కారణం అర్ధాష్టమ శని యొక్క ప్రభావంలో మనకు కనిపిస్తుంది, అంతే తప్ప వేరేమీ కాదు. ఆదాయం పెరగడానికి కారణం చూస్తే రాహు అనే గ్రహం రాజ్యంలో ఉండడం వల్ల, రాజ్యం ఉంటే ఉద్యోగం చేసే ప్రదేశం, వ్యాపారం చేసే ప్రదేశంలో రాహు అనే మాయాగ్రహం ఉండబట్టి ఒక మ్యాజిక్ మనీ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆర్థిక బలాన్ని పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా వ్యాపారస్తులకి ఈ రాహు ప్రభావంతో ఒక 5 పాయింట్లు ఎక్కువ వచ్చే అవకాశం, అంటే డబుల్ ద అమౌంట్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ కన్యారాశి వారికి గురు యొక్క కటాక్షము, రాహు యొక్క చాతుర్యము ఇవన్నిటి ప్రభావం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం చాలా బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ కన్యారాశి వారిలో పుట్టిన వారికి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకి ఒక లక్ ఫేవర్ అయినట్టుగా, అదృష్టం మనకు కలిసి వచ్చినట్టుగా ఉద్యోగం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. విదేశీయాల కోసం ప్రయత్నం చేసే దాంట్లో H1B వీసా కోసం చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా MS చేయాలని కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సరబుల్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కన్యారాశి వారికి అన్ని రకాల వ్యాపారాలు, ఒక బట్టలు, బంగారము, వెండి వ్యాపారం తప్ప మిగిలిన వ్యాపారస్తులందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వైన్ షాప్స్, ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, ఆయిల్ బిజినెస్, పెట్రోల్ బంక్స్ రన్ చేసేవాళ్ళకి, ట్రేడింగ్ చేసేవారికి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళకి, అదేవిధంగా చూసుకుంటే పాల వ్యాపారం చేసేవారికి, హోటల్ ఇండస్ట్రీ చేసేవాళ్ళకి, వీళ్ళందరికీ రూపాయికి రూపాయి లాభంగా ఉండి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం మొత్తం అంతా కనిపిస్తుంది. అందులో ప్రత్యేకించి మనం చూసుకున్నప్పుడు చిత్త నక్షత్రం వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి, వీళ్ళు చేసుకోవాల్సిన విశేషమైన స్థితి ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని, యోగాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే నారాయణ స్టాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః ఇటువంటి చక్కటి మంత్రాన్ని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నారాయణ అష్టాక్షి మహా విష్ణు వంశానికి సంబంధించిన ఆ నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని నిత్యము సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఆ వచ్చిన యోగాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినంత బలం కూడా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.